ప్రశాంతంగా నడుస్తున్నారు సార్. కాబట్టి 100% ప్రాక్టికల్గా చూసినామే కదా ఇంకా మళ్ళీ. కాబట్టి ఇదొక అద్భుతమైన శాస్త్రం అని విశ్వసించడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు, అనుమానించవలసిన అవసరం లేదు సార్. నిజంగా దీన్ని ఈ విధంగా మీరు తెలుగు రాష్ట్రాలుగానే కాకుండా మీరు పరిచయం చేసినటువంటి ఈ సబ్జెక్టుకి నిజంగా మీకు ఎంతో ఎంతో రుణపడి ఉంటాం సార్. ఎస్పెషలీ ఇంత వివరంగా వివరించగలగటానికి మాకు తెలుగు తెలుగు మాట్లాడి వింటున్నటువంటి వాళ్ళందరికీ ఇంత వివరంగా వివరిస్తూ అంటే క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పి ముందుకు తెలుసు నడిపించడానికి మీలాంటి వాళ్ళు ఉండడం నిజంగా మన అదృష్టం సార్. అవును, ఎంతోమంది ఎన్నో విషయాలు మాట్లాడడం విన్నాం. తెలుగు వారు అంటే ఆంధ్రులు, ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనే తేడా ఏం లేదు, తెలుగు మాట్లాడే తెలుగు ఆంధ్రులు అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారని నేను వెళ్ళినటువంటి ఎన్నో దేశాల్లో విన్నాను సార్. ఎందుకంటే మనం అంత ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానిని అవలంబిస్తాం. ఇప్పుడు మనం చూస్తుంటే ఎన్నో కొన్ని కొన్ని చోట్ల నిన్న మనం వెళ్ళినటువంటి ఆ విజిట్లో చెప్పారు, మీ వీడియోస్ చూసి వింటూ వేరే చోట ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ మొదలు పెట్టుకున్నారు సార్ అని. ఓకే, కానీ వాళ్ళకు కూడా మనం ఒక అడ్వైస్ ఇచ్చాం ఏంటి అంటే విని చూసి చేసుకోవడం వేరు, అక్కడ ఉన్న కండిషన్ సిచ్యువేషన్ బట్టి సింపుల్ మార్చిపోతున్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే హరివాస్తు ఛానల్ ఓపెన్ చేయడం, సార్ ఏమేమి చెప్పిండో మేము అన్ని చూసి మేము ఫాలో అవుతున్నాం. ఓకే, ఫాలో అయ్యారు, ఇంటి కొలత గణితం ఎట్లా తీసుకున్నారు మీరు, ఏ రేషియోలో తీసుకున్నారు, గోల్డెన్ రేషియో తీసుకున్నారా, ప్రశాంతవంతమైన జీవితం కోసం తీసుకున్నారా, డబ్బుల కోసం తీసుకున్నారా, అభివృద్ధి కోసం తీసుకున్నారా, రాజులాగా బతకడం కోసం తీసుకున్నారా, మీ ఇంటి అంశ ఏది, రాజా అంశనా లేకపోతే పనిచేసే అంశనా లేకపోతే జీవితాంత బానిస ఉండే అంశమా, వాళ్ళు ఏమీ తెలియదు. ఏ పదమండలి తీసుకున్నారు, వాస్తుపురుష మండలి ఏది, ఏ ఎనర్జీని నింపుతున్నారు, బ్రహ్మసూత్రం క్లియర్ చేశారా, సోమసూత్రం క్లియర్ చేశారా, కర్ణసూత్రం క్లియర్ చేశారా, నాగసూత్రం క్లియర్ చేశారా, శూలసూత్రం క్లియర్ చేశారా. అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీ అందరితో కూడా నేను మాట్లాడితే ఒక చిన్న విషయం అయితే మీకు చెబుతానండి, చిన్నగా కనిపించే చాలా పెద్ద విషయం ఏంటి అంటే కొన్ని పుస్తకాలు చదివి కొన్ని వీడియోస్ చూసి ఎస్ వాస్తు అంటే ఇంతే, ఈశాన్యం ఇలా ఉంటుంది, వాయువ్యం నైరుతి మరియు ఆగ్నేయం ఈ విధంగా ఉంటుందని ఒక నిర్ధారణకు వచ్చేసి మనం వెళ్ళిపోతామండి మనం. ఎందుకంటే మీతో పాటు నేను కూడా ఉన్నాను, ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి నాకు ఒక అవగాహన వచ్చింది. అంటే ఏంటంటే ఇది ఎలాంటి ఎనర్జీస్ గురించి తెలుసుకునే శాస్త్రం అంటే ఇది ఎప్పటికీ ఇన్ఫినిటీగా వెళ్తూనే ఉంటుంది, అంటే ఇది అనంతం అండి. ఇప్పుడు విశ్వానికి హద్దులు ఎక్కడున్నాయంటే మనం చెప్పలేం, అది శూన్యం, అది అనంతంగా వెళ్తూనే ఉంటుంది ఇన్ఫినిటీగా. కాబట్టి వీడియోస్ చూసి చేసేస్తూ ఉన్నాను, పుస్తకాలు చదివి నేను నేర్చేసుకుని నేను కండిషన్స్ అప్లై చేస్తున్నాను అని భావించే మీ అందరికీ నేను ఇచ్చే ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఒక సలహా ఏంటంటే దయచేసి ఇలాంటి ప్రయోగాలు మనం చేయొద్దు చేయొద్దు. ఇప్పటికీ 32 సంవత్సరాల నుంచి న్యూమరాలజీ మీద, ఆస్ట్రాలజీ మీద, పామ్ హిస్టరీ మీద పరిశోధన చేస్తూ ఉన్నాను. నిజంగా చెప్పాలి అంటే నేను 2% నేర్చుకున్నానో లేదో కూడా ప్రశ్నార్థకమే. అఫ్కోర్స్ నేను కొన్ని డెత్ ప్రిడిక్షన్స్ డైరెక్ట్గా చేయొచ్చు, ఎన్నో చేసి ఉన్నాను జరిగినాయి, అయినా 2% కూడా పూర్తిగా వచ్చిందో లేదో తెలియలేదు. కాబట్టి నమ్మలేని అంటే ఈ వీడియో చూస్తూ అరే హరిగారు అనే ఒక ఆయన వచ్చేసి ఇప్పుడు దాకా వాస్తు అని మా బుర్రలు తిన్నాడు, ఇప్పుడు ఆయనతో ఎవడో మాట్లాడుతున్నాడు అనుకుని భావించే మీలాంటి వాళ్ళతో మనకు పని లేదు. నమ్మినటువంటి వాళ్ళు మాత్రం దయచేసి గమనించండి, సొంత ప్రయోగాలు మనం చేయొద్దండి. సొంత ప్రయోగాలు అంటే ఏంటంటే సరే హరిగారు మధ్య ద్వారాలు అన్నారు కదా అని చెప్పని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ డైరెక్ట్గా అలైన్ చేసేసి ద్వారాలు పెట్టేసి నేను ఇల్లు కట్టేస్తాను ఇలాంటివి కూడా దయచేసి చేయకండి. ఎందుకంటే ఇలాంటివి చేసినటువంటి నా స్నేహితులు ఎంతోమంది కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టి ఇళ్లలోంచి బయటికి వెళ్ళి మరియు ఆ ఇళ్ళని లక్షలు ఖర్చు పెట్టి మరీ సరిచేస్తూ ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా దయచేసి గమనించండి ఈ పాయింట్లో. నేను గమనించండి, నేను ఒకటి చెప్తాను, వాళ్ళు నా దగ్గరికి ఎందుకు రారు మీకు ఐడియా ఉందా, ప్లాన్ కోసం ఎందుకు రారు తెలుసా మీకు, ధర ఎక్కువ అని చెప్పి అనుకుంటారేమో సార్, ఛార్జెస్ ఎక్కువ అని ఆగిపోతారు. అవును సార్. అయితే ఒక నిమిషం, ఇప్పుడు మనం ప్రాక్టికల్ కూడా మాట్లాడతాం, కట్టుతున్న ఇంటికి పోయినాం, అవును, మా వీడియోస్ అన్ని చూసి కట్టేసారు, రైట్, ఓకే. అక్కడికి పోయిన తర్వాత డోర్స్ ప్రాబ్లమ్స్, విండోస్ ప్రాబ్లమ్స్, పిల్లర్ అలైన్మెంట్ చేంజ్ అయిపోయింది, దాని తర్వాత టోటల్ సెప్టిక్ ట్యాంక్, ఇవన్నీ మార్పులు చెప్పినాం కదా. అవును సార్. ఛార్జెస్ ఎంత అయినాయి, 13 లక్షల దాకా అప్రాక్సిమేట్లీ ఎస్టిమేషన్ వేసారు, 13 లక్షలు మాడిఫికేషన్స్ కి. 13 లక్షల ఎస్టిమేషన్ చెప్తే వాళ్ళ భార్య ఏమన్నా తెలుసా,
చేసేద్దాం సార్, ఇక వాస్తు ప్రాబ్లం ఉంటే ఎందుకు అంటే. ఒక నిమిషం అమ్మ, ఆ రోజు నువ్వు నాకు ఫోన్ చేసినావు ప్లాన్ మొత్తానికి 40,000 ఇయమ్మా అని మొత్తం చేసిస్తా అంటే నువ్వు ఏమన్నావు అమ్మా? ఓ 40,000 ఇస్తాడు, మా పంతులు వచ్చి 5,000 తీసుకొని మొత్తం ప్లాన్ ఇచ్చిపోయింది అని మాట్లాడినావమ్మా. ఈ సమస్యలు వచ్చి నువ్వు ఇంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ నన్నే పిలిపించినావు, మళ్ళీ అదే ఛార్జ్ నాకు ఇచ్చినావు కదమ్మా. అదే టైం అప్పుడే నువ్వు ఇచ్చుంటే నీకు మంచి ఇల్లు దొరికేది కదమ్మా అని నేను చెప్పినా. అవును సార్, అందుగురించే ఈ స్ట్రక్చర్స్ ఇల్లు కట్టే వాళ్ళకి నా నుంచి నేను ఇచ్చే సలహా ఏంటంటే, తీసుకున్న వాళ్ళే తీసుకోండి, తీసుకోలేని వాళ్ళ గురించి వీ డోంట్ కేర్. అదేంటంటే ఇంపార్టెంట్, లక్షలు ఖర్చు పెట్టి మనం ఇల్లు కడుతూ ఉన్నాం, మహా అయితే 50,000 అయింది, మహా అయితే 100,000 అయింది, ఇంకా 200,000 అయింది, కానీ మనశ్శాంతి ఆరోగ్యం ఉంటుంది, మనశ్శాంతి ఆరోగ్యం ఉంటుందండి. అంతా అయిపోయి మన సొంత తెలివితేటలతో అంటే ప్లాన్ కోసం ఖర్చు అయ్యే 100,000, 200,000, 50,000, 500,000 ఎంతో అవనివ్వండి, 2-10 crore పెట్టి ఇల్లు కట్టే వాళ్ళకి 500,000 పెట్టి ప్లాన్ అనేది అసలు విషయమే కాదు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, నాకు ఒక అవగాహన ఉంది ఇల్లు కట్టడానికి, నేను నిర్మించుకోగలను అనేటటువంటి ఒక అహంకారంతో మనం, మీరు మనం అని ఎందుకంటున్నానంటే నేను కూడా చేశానండి ఇవన్నీ, నేనేం అతీతుని కాదు, నేను కూడా కట్టింది కదా, చాలా పెద్ద బిల్డింగ్ కట్టాను. ఒకరోజు నా బిల్డింగ్ కూడా వీడియో చూపిస్తా, దానిలో కూడా ఏమున్నాయో మీకు చూపిస్తాను. ఇంక ఇప్పుడు ఏంటంటే, ఆ బిల్డింగ్ని సరిచేద్దామని ఆలోచన కూడా నాకు లేదు, బిల్డింగే వదిలేద్దాం, కొత్త బిల్డింగ్ కడతాను, ఇంక బిల్డింగే వదిలేస్తాను, నేను రిపేర్లు వద్దు, కొత్త బిల్డింగే కడదాం. ఎందుకంటే కొన్ని వీడియోస్లో నేను విన్నాను, ఒకసారి వాస్తు సరిచేయటం మొదలు పెట్టినటువంటి గృహం 100% మీకు రిజల్ట్ ఇవ్వదు అని చెప్పారు కదా సార్. 100% మార్పులు మొదలయ్యాయంటే ఇంకా మార్పులు కోరుతూనే ఉంటుంది అని. కాబట్టి సరైన మార్పులు చేసి ఒక్కసారి వదిలేస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పటికీ ముట్టదు, ఒక్కటేసారి చేయాలి, చేస్తే ఇంకా అంతే. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ అసలైన విషయం ఏంటంటే, నిజంగానే ఆ 10-20 lakh మీరు ఈ మధ్య కాలంలో సార్తో నేను ఒక క్యాంప్లో అంటే ఒక విజిట్లో చూసింది ఏంటి అంటే, ఒక ఇల్లు సరిచేయడానికి అయ్యే ఖర్చు 82 lakh ఆర్కిటెక్చర్ బెంగళూరు మన రాష్ట్రంలో కాదు వేరే రాష్ట్రంలో. అరే అంత ఖర్చు పెట్టి రీమోడల్ చేస్తున్నాం, కానీ ముందుగానే ఒక అవగాహన లేకుండా చేస్తున్నాం. రీమోడల్ కాదు, ఒక్క నిమిషం, వాళ్ళు ప్లాన్ కోసం నాకు సంప్రదించారు. టోటల్ ప్లానింగ్ ఒక 60,000 అవుతుందండి, నేను మొత్తం A to Z చేసిస్తాను అంటే, లేదు సార్ మేము ఆర్కిటెక్చర్ని మాట్లాడుకున్నాము, ఆర్కిటెక్ట్ని మాట్లాడుకున్నాం, మేము ఆయనతోనే చెప్పిస్తాం, మీరు జస్ట్ చిన్న మార్పులు ఉంటే చెప్పండి, పెద్దవి ఏం చెయ్యం మేము చెయ్యమని చెప్పేసి. వాళ్ళ ఇంటికి విజిట్ చేసిన తర్వాత చాలా మంది, గృహప్రవేశం అవుతుంది కదా, గృహప్రవేశం అయిపోయిన తర్వాత చాలా మంది ఆబ్జెక్షన్ పెట్టారు, అసలు ఇదేవారు చెప్పింది, నీకు అదేవారు చెప్పిండు, అసలు దీని వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత మళ్ళా స్పెషల్ విజిట్, స్పెషల్ విజిట్ నేను చెప్పిన అమౌంట్కి డబల్ ఇచ్చిండ్రు. డబల్ ఇస్తే పోయి మొత్తం చూస్తే మార్పులు చెప్పడానికి 6 గంటలు పట్టింది నాకు. వాళ్ళ ఇంజనీర్కి మొత్తం ఎస్టిమేషన్ వేస్తే ఎంత అయింది తెలుసా? 82 lakh. ఆమె ఏమన్నా తెలుసా? మంట ఎందుకు లేచింది తెలుసా నాకు? మేడం మీరు అప్రూవల్ ఇస్తే మేము వర్క్ స్టార్ట్, నేను అప్రూవల్ ఇచ్చేసిన స్టార్ట్ చేసేసాను అన్నది స్పాట్ లో, 82 lakh పెట్టడానికి సిద్ధమైన వాళ్ళు ప్లానే కరెక్ట్ తీసుకుంటే అయిపోయేది కదా, ఏం మాట్లాడాలి, అందుకనే కోపం వస్తుంది. ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి, సార్ మేము ఇంతే ఇస్తాం, మా దగ్గర ఇంతే ఉన్నాయి, మేము ఇల్లు కట్టడానికి 1 crore మా దగ్గర ఉన్నాయి, కానీ వాస్తుకి ఇవ్వడానికి మా దగ్గర 5,000 ఉన్నాయి, మీరు చేస్తే ఏం లేకపోతే లేదు, అచ్చి వదిలేసాడు అని చెప్తా. రేపటి రోజు ఏం లేదు. మీరు 100% నేను ఖచ్చితంగా రాసి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఒక్కటే మాట, మీరు రేపటి రోజు ఖచ్చితంగా ప్రాబ్లం స్టార్ట్ అయితే మళ్ళీ పిలుస్తారు, మార్పులు చేసుకుంటారు, అప్పుడు 5 కాదు 10 lakh కూడా పెడతారు. మీరు అంటే ఏమవుతుందంటే సార్, ఇల్లు చెడిపోయింది, రియాలిటీ రియాలిటీలోకి రావడానికి మనుషులు చాలా ఆలోచిస్తున్నారు సార్, కానీ ఇల్యూషన్ ఒక మాయని మాత్రం చాలా బాగా నమ్మేస్తున్నారు. రియాలిటీలోకి రావడానికి ఇప్పుడు నేనేం అతీతుణ్ణి కాదు సార్, నేను కూడా అదే బ్యాచ్లో అదే కేటగిరీలో నుంచే వచ్చాను. ఇప్పుడు ఎందుకు, దెబ్బ మీద దెబ్బ తగిలినప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది, నొప్పి తెలియనప్పుడు మన తెలుగులో ఒక సామెత ఉంది సార్, చిన్న కాకి అంటే రఫ్గా చెప్పాలంటే పిల్ల కాకికి ఏం తెలుసు, ఉండీలు దెబ్బ అంటారు. ఇవి వాస్తురీత్యా అవ్వచ్చు, జాతకరీత్యా అవ్వచ్చు, దెబ్బ మీద దెబ్బ తిన్న తర్వాత ఆ నొప్పిని అనుభవించేటప్పుడు సీక్రెట్గా వెళ్తాం మేమందరం, మళ్ళీ అప్పుడు తెలిసి రాము సీక్రెట్గా, సార్ నా పేరు ఇది, నా పేరు ఎవరికి చెప్పొద్దు, నేను చాలా ఫేమస్ పర్సనాలిటీని, జాగ్రత్త నా డీటెయిల్స్, యూ షుడ్ హ్యావ్ టు కీప్ మై డీటెయిల్స్, దెన్ నేను వస్తున్నాను అని చెప్పి చెప్పించుకుంటారు. ఇదంతా ఎందుకు సార్? మొదట్లోనే జాగ్రత్తగా గమనించుకుంటే సరే, నిజంగానే మనకు వాస్తు లేకపోతే సరి చేయటం చాలా కష్టం, ఇందాకే మాట్లాడుకున్నాం, చిన్న గది నిర్మించుకోండి, చిన్న గది మీకోసం, ఒక సెంటు భూమిలో ఒక కొలతలతో గది నిర్మించుకోవడం కష్టమేమీ కాదు, కాబట్టి అది ఫలితం ఇచ్చింది అంటేనే అప్పుడు మూవ్ ఫార్వర్డ్ అవ్వండి, ఇబ్బంది లేదు.
అది 100% గ్యారంటీ ఇస్తున్నా. వీడియోస్ చూసి మాత్రం ఎక్స్పెరిమెంట్స్ మీరు ఎవరు చేయొద్దండి. నేను చేశాను హరివాస్తు వీడియోలు చూసి కూడా నేను ప్రయోగాలు చేశాను. దయచేసి హరివాస్తు వీడియోలు చూసి నేను ఆయాలు కూడా కట్టాను. ప్రతి దానికి నా కిచెన్ కి నా బెడ్రూమ్ కి కూడా ఆయన కట్టాను. కానీ ఈరోజు ఏమి శూన్యం. శూన్యం అంటే పర్ఫెక్ట్, అంటే ఓపెన్లీ చెప్పాలి అంటే నేను ఇల్లు, ఆ ఇల్లు లేదు నా దగ్గర ఇప్పుడు. నా ఇల్లు, ఆ ఇల్లు నేను కట్టుకున్నటువంటి నా పొదరిల్లు, నా డ్రీమ్ హౌస్ నా దగ్గర లేదండి. కావాలంటే నా ఫోన్ నెంబర్ ఇస్తారు హరిగారు, నాతో మాట్లాడవచ్చు. మీరు ఏం జరిగింది, ఏ విధంగా ముందుకెళ్తున్నాను అనేది. కాబట్టి దయచేసి వీడియోస్ చూసి ప్రయోగాలు చేసేయొద్దండి. ఎందుకండి, మనకి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడుతున్నటువంటి ఉన్నారు కదా, ఆయన పడతారు మనకెందుకు, మనకెందుకు చెప్పండి. మరి ఇక్కడ మీకు మీ బ్రెయిన్లో ఒక ఆలోచన రావచ్చు, ఫ్రీగా ఏమి చెయ్యరు సార్ ఆయన, ఫోన్ చేస్తే ఇంతింత ఫీజులు చెప్తున్నారు అని. మీకే తెలుస్తుంది, అదే చెప్పాను కదా, మంట వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ విలువ. మీరే మొన్న అడిగింది కదా. అవును సార్, మీరు మొన్న మీరు ప్రశ్న వేసింది నాకు. నేను 2 డేస్ బ్యాక్ కార్లో కూర్చొని నేను ఫోన్, సార్ ఒక ఫోన్లో అపాయింట్మెంట్ ఇచ్చారండి. ఫోన్లో సార్తో అపాయింట్మెంట్ తీసుకుని ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి బాగా అర్థం అవుద్ది. ఎస్పెషలీ మీకు నా నేను చెప్పే ఈ పాయింట్ బాగా అర్థం అవుద్ది. ఫోన్లో మాట్లాడినప్పుడు సార్ హరిగారు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడిన విధానం చూసి నాకు బాధ అనిపించి, సార్ మీకు జాలి దయ లేదా, ఇలాగే అన్నానండి. మీకు జాలి దయ, ఇంత కర్కోటంగా మాట్లాడతారా, కర్కోటకంగా మాట్లాడతారా, మీకు అసలు మనసు లేదా, జాలి లేదా, ఏంటి సార్ వాళ్ళ పరిస్థితి, ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు, ఇంత ఫీజులు చెప్తున్నారు అని అన్నాను. సార్ ఆయన ఏం మాట్లాడలే, అక్కడ సైలెంట్గా ఉన్నారు. కరెక్ట్గా 1/2 hour మేము అక్కడికి ఆ ఇంటికి చేరుకున్నాం. రియల్ టైం వెళ్ళిన తర్వాత మీకు అర్థమైంది అది. చేరుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు, అక్కడ పరిస్థితులు, అక్కడ కండిషన్స్ చూసి తర్వాత అయిపోయిన తర్వాత అడిగారు, ఇప్పుడు చెప్పండి విక్రమ్ రాజు గారు ఏం చేద్దామని. నేను అన్నాను, సార్ మీరు చెప్పిన దానికంటే ఇంకా 2 times ఎక్కువ చెప్పినా తప్పు లేదు సార్ అని. నిజమండి, మీరు వాస్తు గురించి కానీ, జ్యోతిష శాస్త్రం గురించి కానీ, హ్యూమన్ సైకాలజీ గురించి కానీ ప్రయోగ దశలో, అంటే ప్రయోగం చేసి నేర్చుకుందాము అనుకునే ఉద్దేశం ఎవరన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా హరిగారిని అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ మీన్స్ ఫోన్లో మాట్లాడండి. నిజంగా మీరు అలాంటి నాలెడ్జ్ని డిగ్ చేసేటటువంటి నేచర్తో మీకు మీరు ఉన్నట్లయితే మీకు కూడా వాస్తు నేర్పించేస్తారు ఆయన రెడీ. 1 రూపాయి తీసుకోకుండా నేర్పిస్తారు ఆయన రెడీ. ఇప్పుడు నన్ను అంటున్నారు రండి నేర్చుకోండి, మీరే వాస్తు చూసి చెప్పుకోండి కానీ నేర్చుకోండి అంటున్నారు. నేను తిరుగుతున్నాను కొన్ని రోజుల నుంచి, కానీ నాకు అర్థమైంది ఏంటంటే, క్లియర్గా అర్థమైపోయింది దీన్ని నేర్చుకోవడానికి ఇప్పటికే నాకు 41 సంవత్సరం, ఇంకొక 50 సంవత్సరాలు ఈయనతో తిరిగినా నాకు 1% కూడా రాదండి. నేను ఎంత నేర్చుకున్నానని చెప్పినా మీకు, ఆయన అదే అంటారు. నేను ఎంత నేర్చుకున్నా 5% వస్తే అబ్బో అద్భుతం. 1 చెప్పిన నేను, 5% వస్తే అద్భుతం. ఆ 1%లోనే నేను ఉన్నాను అంటున్నారు. అసలు ఆయన చేస్తున్న క్యాలిక్యులేషన్స్ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, మన ఆలోచన కూడా అంతుపట్టడం లేదు. కాబట్టి ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్నటువంటి ఆ పరిశోధకుడు మనతో ఉన్నప్పుడు ఆయన ఉపయోగించుకునేదానికి ఈ తలనొప్పులన్నీ మనకి ఎందుకండి చెప్పండి, ఈ కష్టాలన్నీ కోరి తెచ్చుకోవడం మనకి ఎందుకండి చెప్పండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మంచిగా ప్రిపేర్ చేసే ఒక హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆరోగ్యకరంగా మంచి ఆహారాన్ని తయారు చేయించుకుని తినండి. మీరే పండించి మీరే ఉడికించి ఈ కష్టాలు మనకు వద్దు. నా సలహా అయితే ఇదేనండి. కానీ గమనించండి, మీరుంటున్నటువంటి స్థానం బలంగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. దీప్యమానంగా మీ యొక్క జీవితం వెలుగొందుతుంది, ఇది చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే సార్.